Welcome to all the viewers of Ashirvada Suvartha Jayaberi. Ashirvada Suvartha Jayaberi karyakraman vikshistunna me andariki prempurakamainatundi aahvanam. I believe that you are going to learn something amazing today. Ee roju ni ee karyakramam dwara meeru adbhutamainatundi oka vishayanni nerchukuntunnarani nenu namuthunnanu. From past previous weeks that we've been talking about the condemnation and the people who have a wrong thing about sin. Mari gadichinatundi konni varalaga నేర స్థాపన చేసేటువంటి ఒక విషయం, మన మీద నేరారోపణ చేసేటువంటి ఒక విషయం, అలాగనే పాపను గురించినటువంటి ఒక అపార్థం చేయబడుతున్న విషయం, వీటిని గురించి నేను మీకు వివరిస్తూ తెలియజేస్తూ వచ్చాను. హీ క్లియర్లీ సెడ్ దట్ యు నో వి గాట్ టు రికన్ అవర్ సెల్ఫ్స్ టు బి డెడ్ టు సిన్. మనము పాపం విషయమై చనిపోయిన వారముగా ఎంచుకొనండి అని చాలా వివరంగా దేవుడు తెలియజేసి ఉన్నాడు. రోమన్స్ 6:11 రోమిల్ రాసిన పత్రిక 6:11 మాట రాయబడి అండ్ యు గాట్ టు రికన్ యువర్ సెల్ఫ్ టు డెడ్ టు సిన్. మీరు పాపం విషయమై మృతులుగా మీరు ఎంచుకోవాలి. వై? ఎందుకని? బికాస్ జీసస్ పేడ్ ద ప్రైస్ ఫర్ అవర్ సిన్స్. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు మన యొక్క పాపముల కొరకైన వెల ఆయన చెల్లించేశారు. లెట్స్ గో టు 1 పీటర్ 2:24. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 మాట మనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. హి డైడ్ ఫర్ అవర్ సిన్స్. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన హి డైడ్ చనిపోయాడండి. సో దట్ వి కెన్ లివ్ ఫర్ హిస్ రైచెస్నెస్. మనం ఆయన నీతి విషయమై మనం జీవించునట్లు ఆయన చనిపోయాడు. అండ్ హి టుక్ ఇట్ ఆన్ హింసెల్ఫ్. ఆయన దానంతట పాపములన్నీ తన మీద వేసుకుని ఉన్నాడు. వి డిడ్ నాట్ గివ్ ఇట్ టు హిమ్. మనం ఆయనకి ఇవ్వలేదండి. ఆయన హి టుక్ ఇట్. ఆయనే తీసుకున్నాడండి. సో విల్ హి టేక్ హాఫ్ అండ్ విల్ లీవ్ హాఫ్? మరి అలాంటప్పుడు ఆయన సగం మాత్రం తీసుకొని మిగతా సగం మనకి విడిచిపెడతాడు ఆ పాపాలని? యూ థింక్ హీ విల్ డూ ఇంపర్ఫెక్ట్ వర్క్? ఆయన చేసేటువంటి ఒక కార్యం పరిపూర్ణము కాని దానిని చేస్తాడంటారా? డూ థింక్ ద ఫాదర్ ఫార్ వాట్ ద ఫాదర్ గాడ్ డిడ్ ఇస్ హీ టుక్ ఆల్ అవర్ ఇనిక్విటీస్ అండ్ పుట్ ఇట్ ఆన్ జీసస్. తండ్రి అయినటువంటి ఒక దేవుడు చేసిన కార్యం ఏంటంటే మనందరి యొక్క దోషములను ఆయన తీసుకొని యేసు మీద మోపి ఉన్నాడు. డూ థింక్ హీ విల్ ఓన్లీ take half or 75% or 99%? Will he leave 1% for us to confess? ఆ దేవతి దేవుడు తీసి మోపినప్పుడు కూడా 50% లేక 75% లేక పోని 99% తీసేసి ఆ ఒక్కటి మాత్రం ఉంచి అది మనం ఒప్పుకునేటట్టు అన్నట్టుగా అలా మిగులుస్తాడంటారా? నో. కానీ కాదండి, హి డిడ్ ఎ పర్ఫెక్ట్ జాబ్. ఆయన చేసినప్పుడు అది పరిపూర్ణమైన కార్యాన్ని చేశాడు ఆయన. యు నో వై డు యు థింక్ జీసస్ సెడ్ ఇట్ ఇస్ ఫినిష్డ్? ఎందుచేత యేసుక్రీస్తు వారు కూడా ఇది సమాప్తమైన అని చెప్పారు తెలుసా? బికాజ్ హి వాస్ వెయిటింగ్ సో దట్ యు నో ఆల్ ద పనిష్మెంట్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ మస్ట్ కమ్ అపాన్ హిమ్. లోకం అంతటి యొక్క పాపం అనేటువంటిది ఆయన మీదకి వచ్చినట్లుగా ఆయన కనిపెడుతూ వచ్చినాడు. వెన్ హి ఫినిష్డ్ ఇట్, ఎప్పుడైతే ఆయన సమాప్తమైనని చెప్పారో, దట్స్ వెన్ హి సెడ్ ఇట్ ఇస్ ఫినిష్డ్. అప్పుడండి ఆయన సమాప్తమాయను గనక సమాప్తమాయను అన్న మాట పలికారు. హి వాస్ రిజెక్టెడ్ ఆయన తృణీకరించబడ్డారు. సో దట్ వి విల్ బి యాక్సెప్టెడ్ ఇన్ ద బిలవడ్. తద్వారా మనము ప్రియులలో ఒక రంగా ఎన్నిక చేయబడినట్లుగా అంగీకరించబడినట్లు. సో హి కాల్ ఫాదర్ యాజ్ గాడ్. తండ్రి అయినటువంటి ఆయనని దేవాని పిలుస్తాడు ఆయన. సో దట్ వి కెన్ కాల్ హిమ్ యాజ్ అబ్బా ఫాదర్. తద్వారా ఇప్పుడు మనము దేవుణ్ణి తండ్రి అబ్బా అని పిలిచే అవకాశం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ దిస్ హ్యాపెండ్ బికాజ్ హి లవ్స్ యు అండ్ మీ. ఇవన్నీ కూడా ఎందుకు జరిగినాయి అంటే ఆయన మిమ్మల్ని నన్ను మనందరిని ప్రేమిస్తున్నాడు గనక. లుక్ లెట్స్ గో టు 1 John 4:10. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం అయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హి వాస్ ఆల్ ద టైం మెన్షనింగ్ అబౌట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. పాపముల యొక్క క్షమాపణను గురించి ఇక్కడ చెప్తున్నాడు. వై డు యు థింక్ హి మెన్షన్డ్ సో మెనీ టైమ్స్ దట్ ఇన్ హిమ్ వి హావ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్? ఎందుకు ఇన్నిసార్లు ఆ మాటను తెలియజేస్తూ ఆయనలో మన యొక్క పాపములకైన క్షమాపణ ఉందని తెలియజెప్తూ వచ్చారు ఆయన? Why? Because it is impossible for our flesh to accept or receive the forgiveness freely. ఎంచేతనంటే మనకు మనకు శరీరంలో ఏంటంటే ఉచితంగా క్షమాపణ తీసుకుంటూ ఉంటే అది అంత అంగీకరించలేం గనక. అరే హౌ కెన్ దిస్ బి? ఇది ఎలా అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం మనం. బట్ గాడ్ గేవ్ ఫర్గివ్నెస్ యాజ్ అ గిఫ్ట్. కానీ దేవుడు అండి ఇటు క్షమాపణని ఒక దానంగా ఒక వరముగా మనకి ఇచ్చి ఉన్నాడు. సో హియర్ ఇన్ హిస్ లవ్, నాట్ దట్ వి లవ్ గాడ్, బట్ దట్ హీ లవ్డ్ అస్ అండ్ సెంట్ హిస్ సన్ టు బీ
the propitiation for our sins. ఏజోనే ఉంటడంటే మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయన్నది. ఇందులో ఇందులో ప్రేమయన్నదండి. నెక్స్ట్ వర్స్ సేస్ ఆ తర్వాత వచ్చిన ఏంటంటే ప్రియులారా ప్రియులారా దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా. ది పర్సన్ హూ డస్ నాట్ నో దట్ ఈస్ ఫర్గివెన్ కెనాట్ ఫర్గివ్ అదర్స్. ఒక వ్యక్తి తాను క్షమించబడి ఉన్నానని తెలుసుకొనకపోతే ఎదుటి వాడిని వాడు క్షమించలేడండి. అండ్ బికాజ్ ఆఫ్ దాట్ దేర్ విల్ బి cunningness in him. అచేత వానిలో ఒక విధమైనటువంటి ఒక మోసం లేక కుయుక్తి అనేటువంటిది కనబడుతుంది. The wisdom not from above, from but earthly wisdom will be there. ఈ కుయుక్తి అనేటువంటిది ఎలా వస్తుంది అంటే పైనుండి వచ్చిన జ్ఞానం వల్ల కాదు భూ సంబంధమైనటువంటి జ్ఞానం వల్ల వచ్చేటువంటి. He will compare with other people. ఇతరులతో సరిపోల్చుకుంటూ ఉంటారు. అండ్ హీ విల్ థింక్ హౌ డు ఐ డిఫేమ్ అదర్స్. ఎలాగున ఇతరులను మనం కించపరచాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. హౌ డు ఐ సప్రెస్ హిమ్ టు కమ్ అప్. ఎలాగున వాడు పైకి రానివ్వకుండా వాడిని అణిచేయాలా అని చూస్తూ ఉంటారు. హౌ హీ థింక్స్ యు నో ఐ మస్ట్ బి ఆన్ టాప్. ఐ మస్ట్ బి ఆన్ టాప్. ఎప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే నేనే పైగా ఉండాలి అందరికంటే పైగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ ద బోర్న్ అగైన్ పీపుల్ టుడే. ఏమని తిరిగి జన్మించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో కూడా ఇది పనిచేస్తున్నదండి బాబాది. సి దే విల్ యూ డోంట్ ఈవెన్ ఫైండ్ లవ్. ప్రేమ అనేటువంటిది కనుగొనలేకపోతున్నాం వాళ్ళ మధ్యలో. ఇట్స్ ఆల్ మస్ట్ బి యు నో దేర్ ఇస్ ఆల్వేస్ అ జెలస్ స్పిరిట్ ఇన్ హిస్ హార్ట్. ఎప్పుడు చూసినా ఇతరుల మీద అసూయతో కూడినటువంటి హృదయమే వాళ్ళలో కనబడుతుంది. ఇంకా గోస్ ఆన్ టు సే ఇంకా ఏమంటాడంటే క్రింద వరకు చూసినప్పుడు 12వ వచనంలో ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలుచియుండును ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. హల్లెలూయా హల్లెలూయా. ఇస్ ఇట్ సో బ్యూటిఫుల్? వై డు యు థింక్ ఇట్ ఇస్ రిటన్ టు us? ఎందు చేత ఇది మన కొరకు ఇలా వ్రాయబడింది అంటారు? ఇట్ ఇస్ బికాజ్ ఓన్లీ టు టెల్ యు దట్ వెన్ యు నో ద ట్రూత్ విల్ హెల్ప్ యు టు ట్రూత్ విల్ ట్రాన్స్ఫార్మ్ యు టు లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్సెల్ఫ్. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావో నువ్వు తెలుసుకున్నటువంటి సత్యము నీ పొరుగువాణ్ణి నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించేటట్టుగా చేయగలుగుతుంది. ఇదో కన్ఫ్యూజన్ ఇస్ 1 John 1:9. ఈ యొక్క యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ కొంచెం గలిబిల్లా కనిపిస్తుంది. ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ అక్కడ ఏమంటాడంటే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఓకే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఐ మీన్ హియర్ ఇట్ సేస్ దిస్ ఇస్ నాట్ రిటర్న్ ఫర్ బోర్న్ అగైన్ పీపుల్. ఇది తిరిగి జన్మించినటువంటి వారి కొరకు అన్నట్టుగా వ్రాయబడిన మాట కాదు ఇది. అండ్ వై ఇట్ సేస్ ఇస్ రీడ్ ఫ్రమ్ వర్స్ 3 3 వచనం దగ్గర విల్ రీడ్ ఫ్రమ్ 1. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో ఏది ఉండినో మేమేది వింటిమో మేమేది కన్నులారా చూచితుమో చూసితుమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. బికాజ్ హీ ఇస్ టాకింగ్ టు పీపుల్ హూ డస్ నాట్ నో అబౌట్ క్రైస్ట్. అంటే ఇవన్నీ ఎరగనటువంటి వారికి క్రీస్తుని ఎరగని వారికి రాస్తున్నాడు అన్నమాట అండి ఈ పత్రికలో. హీ కీప్స్ ఆన్ యు నో అండ్ జేమ్స్ పీటర్ జాన్ వాస్ గివెన్ ద మినిస్ట్రీ టు ప్రీచ్ టు జూస్ ఓన్లీ. పేతురు యాకోబు యోహాన్ లేనటువంటి వారు యూదుల కొరకే సేవ చేయటం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి గాడ్ కాల్ దెం టు ప్రీచ్ టు జూస్. యూదులైనటువంటి వారికి సువార్తను ప్రకటించమని దేవుడు వాళ్ళని పిలిచాడు. దిస్ ఇస్ వాట్ హి వాస్ రైటింగ్ టు జూస్ యు నో what we have seen, what we have touched, what we have tasted, you know what. కాబట్టి యోహాను గారు ఇక్కడ రాస్తున్నప్పుడు మేమేది కన్నులారా చూచితమో ఏది వింటమో ఏది నిదానించి కనుగొంటమో దేనిని మేము తాకి చూచినామో అని యూదులకు రాస్తున్నటువంటి పత్రిక ఇది. అండ్ దెన్ ఈ నెక్స్ట్ వర్స్ సేస్ ఆ తర్వాత 2వ వచనం అంటాడంటే ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. హల్లెలూయా మ్యాన్. అది తెలియని వాళ్ళకి చెప్తున్నారు అది మీ పాపాలు ఒప్పుకోండి. ఐ మీన్ యూనో యేసు ప్రభు ద్వారా అసలు ఏమి బోధింపబడిందంటే లెట్స్ గో టు యాక్ట్స్ 13:38 అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనం ఉన్నటువంటి ఒక మాట. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియనుగాక. మీకు తెలియనుగాక. ఏమేన్? మీకు తెలియనుగాక.
అండ్ ద ట్రూత్ యూ షెల్ నో యూ ఇట్ ఇట్ విల్ సెట్ యూ ఫ్రీ. ఎప్పుడైతే మీరు సత్యాన్ని తెలుసుకుంటారో మీరు తెలుసుకున్న సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నది. దిస్ ఇస్ ద ట్రూత్. ఇది సత్యం అండి. సీ వాట్ ఇట్ సేస్ ఇస్ ఇక్కడ ఏమని చెప్తున్నదంటే క్లియర్లీ చాలా వివరంగా అంటున్నాడు బీట్ నోన్ అన్ టు యూ ఇది మీకు తెలియబడును గాక. తెలియాలంట మీకు తెలియదు ఏం చేస్తాం ఇప్పటి వరకు ఏం తెలియాలంట చూడండి ఏం తెలియాలని అంటున్నాడు. సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని అంటే యు బిన్ ఫర్గివెన్ అని త్రూ హిమ్ ది గాస్పెల్ ఇస్ సెడ్ దట్ యువర్ సిన్స్ హావ్ బిన్ ఫర్గివెన్ యు అంటే ఆయన ద్వారా మీ పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నవి అనే సువార్త తెలియజేయబడుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నింటిలో ఆ విషయములు అన్నింటిలో అన్నింటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడునని మీకు తెలియగాక. తెలియగాక ఆమేన్. తెలియాలంట. నెక్స్ట్ వచనం ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకోండి. దయచేసి చూసుకోండి. అదేమనగా అదేమనగా ఇదిగో తిరస్కరించు వారులారా. ఏంటి ఈ నీతిని తిరస్కరించు వారులారా. ఆశ్చర్యపడుడి ఆశ్చర్యపరుడి నశించుడి నశించుడి మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను ఆ కార్యం ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనేను. నెక్స్ట్ వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను యూదులను భక్తి పరులునైన యూదమత ప్రవిష్టులను ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగానుండవలెనని వారిని హెచ్చరించిరి. హల్లెలూయా. హల్లెలూయా. దేని యందు? దేవుని కృపయందు. కానీ కృపను బోధించరే. ఎవరు బోధించరు కృప గురించి? పీపుల్ దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ టీచింగ్ అబౌట్ గ్రేస్. కృపను గురించి బోధించాలంటే అదేంటో భయం అండి వాళ్ళకి. ఏందో నాకు కృప గురించి చెప్తే ఏంటంటే మనిషి వీళ్ళు ఏమనుకుంటారు ప్రాబ్లం ఏమనుకుంటారంటే కృప గురించి చెప్తే వాళ్ళు పాపం ఎక్కడ చేసేస్తారని భయం. వీళ్ళు కూడా కృపను నమ్మరు బోధకులు కూడా. అంతే కదండి, ఒకవేళ నమ్ముంటే కనుక కృపనే చెప్పండి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పౌలు బర్నబా ఏమన్నారంటే వాళ్ళతో మత ప్రావిష్టులతో ఎవరు ధర్మశాస్త్రం పాటించే వారితో అరే ధర్మశాస్త్రం పాటించంటారా అని చెప్పట్లే. యూదా మతం పాటించేవారు చూడు ఏమంటారు చూడు. భక్తి పరులైన యూదమత ప్రవిష్టులను ప్రవిష్టులను అనేకులైన యూదులైనటువంటి వారిని వారితో మాట్లాడుతున్నాను. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగానుండవలనని వారిని హెచ్చరించిరి. ఎందుకంటే కృప ద్వారానే రక్షణ వస్తుంది కానీ మీ ధర్మశాస్త్రం పాటించడం వల్ల రాదు. అంతే అండి, పైన ఇందాక అన్నాడు కదా ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలోనూ నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు. తీర్చబడలేరు అన్నీ ఆ విషయంలో అన్నిటిలో ఉంటా. అంతే అండి, నమ్ముట్లో విశ్వసించు ప్రతి వాడును నీతిమంతుడుగా తీర్చబడినని మీకు తెలియను గాక. ఉచితముగా. ఆమేన్. ఫ్రీలీ. నెక్స్ట్ నెక్స్ట్ ఏమంటారు చూడండి. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కడండి? ఇది ఇది 44 44 మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. పట్టణం ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఏం చేస్తున్నారు దేవుని కృపయందు నిలకరగా ఉండు అని చెప్పిన వాళ్ళు పాటిస్తారు కదా. అంతేనండి, పౌలు బర్నబ కృప గురించి బోధిస్తున్నారు. అవునండి, కృప గురించి బోధిస్తే పట్టణం వచ్చిందంట. బా వండర్ఫుల్. రాగానే ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం దేవుని వాక్యం వినుట కూడి వచ్చాను. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో. ప్రాబ్లం ఏంటంటే ఎవడైతే ధర్మశాస్త్రము మేము పాటించగలము మేము చేయగలము అని దాన్ని ఆ బుర్రలో ఆ మైండ్ సెట్ ఆ మనస్తత్వంలో ఉంటారో వాళ్ళకి వచ్చేది ఇదే. ఎప్పుడైతే కృప వచ్చిందో అనేక మంది జనసమూహంలో పట్టణాలు వచ్చేస్తాయి. పట్టణం వచ్చిందని చూసి మత్సరపడి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. ఎందుకంటే కృప గురించి అడ్డం చెప్పేది ధర్మశాస్త్రం ఒకటే. ఎస్ అండి, ధర్మశాస్త్రం పాటించేవారే. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇక్కడ ఉంటే కృప ఇక్కడ ఉంది. ద గ్రేస్ ఇస్ అబౌవ్. ఆమేన్. కృప అధికముగా పైగా ఉంటుంది, అధికమించునుట. ఆమేన్. గ్రేస్. అందుకే ఆమేన్. అందుకే ఏంటంటే దేవుడు అంటాడు ఇది బోధించు అంటారు. వీళ్ళేమో ఈ లెవెల్లో ఉన్నారు, అందుకే ఈ లెవెల్ ఉన్న వాళ్ళు ఈ లెవెల్కి రాలేరు. అందుకే దేవుడు మనల్ని ఈ లెవెల్లో ఉన్న ఈ లెవెల్లో ధర్మశాస్త్రం వాళ్ళకున్న వాడికి అన్య జనులు ఉచితంగా నీతిమంతులుగా చేశారంట మన ఈ లెవెల్లో పెట్టారు. ఎందుకంటే వీరు తిరస్కరించారంట. ఇంకా ధర్మశాస్త్రం ఎంతసేపు వాళ్ళు ఆ ధర్మశాస్త్రం మీద ఉంటారు, దాని మీద నేను చేయాలి 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 అని. కానీ వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేరు. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి చూడండి. మత్సరపడి
మచ్చలముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పేది. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లా, ఎందుకంటే నీతిమంతులు సింహం వలె ధైర్యం బాబు ఏం చెప్పుడు చల్ అంటారు అంతే అంతే. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మను మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. హల్లెలూయా. అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము వెళ్ళుచున్నాము. ఎలానగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించాడు. వీళ్ళిద్దరికి అన్యజనులు చెప్పడానికే పౌలు బర్నబాకి. ఆమేన్. అందుకే అన్యజనులు అంట. ఇప్పుడు చూడండి అన్యజనులు ఏమంటారు చూడండి. లెట్స్ గో టు రోమన్స్ 9. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 30th వర్స్ రోమా పత్రిక 9వ అధ్యాయం 30వ వచనంలో ఇలాగనట్టు హోలీ స్పిరిట్ ఇస్ బాస్ యు నో. ఆమేన్. పరిశుద్ధాత్మనే అధికారి అండి. కొంతమంది పరిశుద్ధాత్మనే నమ్మరు. అయ్యయ్యో ప్రాబ్లం అది. ఇది 30వ వచనం చూడండి. అట్లయితే మనం ఏమందుము అట్లయితే మనం ఏమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినను వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు ఎందుకు అందుకొనలేదు వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. చూడండి ఎంత స్పష్టంగా ఉంది. అయినా ఎవరు బోధించారు ఇది అంటే ఎవరైతే కృప కింద ఉంటారో వాళ్ళకి ఇవి తెలియబడతాయి. కృపను గురించి బోధించగలరో తెలుసుకుంటారు తెలుసుకుంటారు. కొంతమంది కృప నమ్మరు కాబట్టి వాళ్ళు గుడ్డోళ్ళే కృప గురించి రెవలేషన్ రావాలి. అరే ఇంత స్పష్టంగా వాక్యం చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. అదే కదండి వాళ్ళు క్రియల విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా వెంబడించారంట. అయినా వీళ్ళు చూద్దాము దీని గురించి చెప్పరు స్పష్టంగా ఇప్పుడు. ఎందుకంటే మొట్టమొదట ఏం వెతకమంటాడు దేవుడు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొట్టమొదట అది వెతకాలంట. ఇది నీతినే తెలుసుకొని వారు ఇంకా బేబీస్ అంట శిశువులు అనమాట శిశువులు. ఇక్కడ చూడండి హిబ్రూలో 11 నుంచి అవదండి. హెబ్రీయుల రాసిన పత్రిక 5:11 వచ్చిన దగ్గర నుంచి కనుక మనం చూస్తేనండి ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టం. మందులు అంటే అంత తెలియలేకుండా ఉన్నారండి అవివేకంగా ఉన్నారు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేనివాడు. ఇక్కడ మళ్ళీ పర్టికులర్ అంటాడండి ఆ శిశువు నీతి వాక్య విషయంలో అనుభవం లేకుండా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ పిల్లలు ఎట్లా చేస్తారంటే పిల్లలు ఎప్పుడు ఎట్లా పిల్లలే దేవుడు అర్జిస్తాడు. ఈ బాల శిక్షకుడు ఏంటి ధర్మశాస్త్రం అంట. ఓకే ఎవడైతే ధర్మశాస్త్రం మీద ఉంటాడో వాడు పిల్లలే పిల్లల కింద లెక్కలు శిశువు వాడు పిల్ల అట్లనే ఉంటారు. ఇంకా ఎదగదు నువ్వేం చేస్తున్నావు పిల్లలుగా ఉన్నవాడు ఒకటే అంటాడు నువ్వు పాపివి నువ్వు పాపంలో ఉన్నావు మారు. అంటే వీళ్ళు కూడా అలా అనుకుంటారు వాళ్ళు చెప్పారు కనుక బోధలు కొంతమంది చెప్తున్నారు కనుక నేను పాపిని అంటే ఎవడైతే పాప ఇప్పుడు ధర్మశాస్త్రం బోధించేవాడు నువ్వు దొంగతనం చేయకొని నువ్వు దొంగతనం చేస్తావా అంటాడు. అంతే ద వన్ హూ బీ కేర్ఫుల్ అంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ధర్మశాస్త్రం బోధించే నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించే నువ్వు దొంగతనం చేయకొని నువ్వు దొంగతనం చేస్తావా అని దేవుడు అంటాడు. అవునండి will you steal antadu you tell them not to steal and you steal ade vaalanemo dongatanam cheyadani cheppi nu dongatanam chestunnavu ippudu atlane dharma shastra kindu unna vaallu nu paapam cheyakunna paapamlo untadu endukante vaadu hrudayam ninda matsaramtho koolinde vaadu kullipoyindi hrudayamu ade eppudu nenu swartham ekku untadi that's right and see the one who tells vaalaku telusu swartham undani vaalaku telida అంతే కదండి ఉంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు వాడి క్రియలు అంటే ఐ వాంట్ టు ఎర్న్ అనుకుంటాడు కానీ ఒక్కడు కూడా సంపాదించుకోలేడు ఇంపాసిబుల్. ఇక్కడ చూడండి ఎంత మళ్ళీ చదవండి మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయములలో అనుభవము లేని వాడై ఉన్నాడు
వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును. హల్లెలూయా, ఆమేన్. ఆ నీతి ఏంటో చెప్పాలా? యేసు ప్రభువే. వా, పర్సనిఫైడ్, ఆయన వ్యక్తిగా యేసు ప్రభువే దేవుని యొక్క నీతి. ఆయన నీతిలో మనల్ని పెట్టాడు, అంటే యేసులో మనల్ని పెట్టేసి పెట్టాడు. ఇప్పుడు చూడండి, లెట్స్ గో టు రోమన్స్ చాప్టర్ 3. రోమా పత్రిక 3వ అధ్యాయంలో గనక మనం చూస్తే, ఇప్పుడు రోమన్స్ 3లో చెప్పండి, చూడండి 25 నుంచి 25వ వచనం దగ్గర వచ్చినాడు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. తన నీతి అదే. నెక్స్ట్, దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడు, తాను నీతిమంతుడు, చూడండి జాగ్రత్తగా, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. చూడండి అసలు ఎంత స్పష్టంగా ఉంది అది. అదే కదండి, తాను నీతిమంతుడు, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను అంట. ఆమేన్. ఎలా, ఎందుకు చేశాంట? ఆయన శరీరం దానికంటే ముందర చదవండి ఒకసారి మళ్ళీ. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా. రక్తము అక్కడ ఏం చేసింది? రక్తము 5:9 ఉంటుంది. రక్తం వల్ల ఏముంది? మన నీతిమంతులుగా తీర్చబడి అన్నమాట. ఆయన రక్తం ద్వారా. నెక్స్ట్, ఆయన రక్తం వలన, ఇక్కడ 5:9 వచనంలో రోమా పత్రిక, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత లేదు. ఎప్పుడు ఎవడైతే ఆయన రక్తము కింద వస్తారో ఆయన రక్తంతో ఉగ్రత లేదు. ఆమేన్. నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్నమాట. అది గిఫ్ట్ అంతే. అంటే నెక్స్ట్, క్రీస్తు యేసు రక్తము నందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచాను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? ఎక్కడ? ఇప్పుడు నీతిమంతుడు చేశాడు, అందుకే నీతిమంతుడు అయిన వాడికి అతిశయం ఉండదు. ఇప్పుడు ఎవడైతే యేసయ్య రక్తం వల్ల నీతిమంతుడుగా అవుతాడో వాడికి అతిశయము రాదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఎవడైతే క్రియల కింద ఉంటాడో వాడికి అతిశయం ఉంటుంది. అజయ్ ఇట్లా ఉండు అట్లా ఉండు. ఐ మీన్ యూనో వాట్, ఒక మాట ఆనెస్ట్గా మనకి అడగాల్సిందే, అసలు నేను దేవుడు చెప్పిన ఈ సువార్త నేను చెప్తున్నానా? కొంతమంది బోధకులు చూస్తూ ఉంటారు, నా స్వార్థమే మన ఉందా సువార్త చెప్పేటప్పుడు? నేను నా గురించి నేను ఆలోచిస్తున్నానా? నా ఇంటిని ఇల్లు కట్టుకోవడానికి ఆలోచిస్తున్నానా? నేను ఇవి కట్టుకోవడానికి, ఈ పెద్దగా ఉండడానికి, అందరికంటే పెద్దగా ఉండాలని ఆలోచిస్తున్నానా? నేను చెప్పేది రైట్ అని అంటాను. పరీక్ష, ఐ మీన్, ఇప్పుడు కారణం లేదు, మనకు లేదు కాబట్టి నేను ఏం చేస్తా? ఇప్పుడు మనల్ని ఆయన రక్తంతో కొన్నాడు, మనం ఆయన సొత్తు, హీజ్ అవర్ బాస్, ఆయన మన అధికారి, అధికారి. ఇప్పుడు ఆయన చెప్పింది మనం చేయాలా? చేయాలండి. చేయకుండా ఇది ఒకని ఎదుట సరి అయినదిగా ఒక మార్గము కలదు, మరణాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇది రైటే కదా, ఆ చర్చ్ కట్టుకుంటున్నాం, చలో అడుదాం, కుమ్మేద్దాం అనుకుంటున్నారు మనుషులు. ఇప్పుడు మనిషి కట్టేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మన క్రైస్తత్వం అంటే, మన క్రైస్తవం అంటే మన దేవుని క్రీస్తుని మనము పోలి నడుచుకోవాలి. ప్రేమ. అవును. ఎవరికి ఏమైనా నష్టమైనా పర్లే, నా ఇష్టం, నేను చేసుకుంటా, ఇది నాది, అంటే ఆ ప్రేమ చూపించకపోతే, బయటవాడు ప్రేమ చూపించకపోతే నీలో ఉన్నవాడు స్వార్థమే కదా. ఇది నాది కావాలా, గుంజుకోవాలనే కదా. ఇప్పుడు ఇతరుని ప్రేమ ఏంటంటే వేరే వాడిది ఆశించదంట. ఇట్ షల్ నాట్ కవెట్ అంటే కావాలంటే ఇస్తుంది, ఇతరులకు ఇచ్చేటట్టుకుంటా తప్ప కవెట్నెస్ ఉండదు. కవెట్నెస్ ఉండదు మనకి. మనకి ఏమన్నా కవచ చూసుకోవాలి. నేను ఏంది, నాలో ఏమన్నా శరీర స్వభావం ఏమైనా పనిచేస్తుందా అనేది. స్వార్థమేమైనా. ఎందుకు అంటే ఎవడైతే ధర్మశాస్త్రం కింద ఉంటాడో ఖచ్చితముగా ఇది స్వార్థం ఉంటుంది. కానీ ఎవడైతే నీతిగా వస్తాడో తెలుసుకుంటాడు, అది ఆ పోస్టింగ్ ఉండదు, సరెండర్ అయిపోతాడు దేవుడికి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడను. కొట్టివేయబడను ఎట్టి న్యాయమును బట్టి? అది కొట్టివేయబడను. క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా
విశ్వాసము వలనని మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అంట. హల్లెలూయా, పర్ఫెక్ట్ థింగ్. పవర్ఫుల్ అండి ఇది. ఉంది 23rd రోమన్ స్త్రీలో ఇంత బ్యూటిఫుల్ ఉంటే గుడ్డివాడవాడు నా సేవకుడు తప్ప అని చెప్పిన తర్వాత కూడా వినరు. ఎందుకు వినరు అంటే వాళ్ళు డల్ అయిపోయింది. నాకు తెలుసులే, అంతా తెలుసులే, మందు కూడా అయిపోయింది, మందంగా అయిపోయింది వాళ్ళ చెవులు వినట్లే. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్పినా నాకు రైటు. చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాప్టిజం తీసుకునే ముందర కొన్ని 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 చర్చెస్ లో కానీ చర్చెస్ లో కొన్ని డినామినేషన్స్ లో బ్యాప్టిజం తీసుకుంటావా అయితే పరిశుద్ధంగా జీవించు, తర్వాత బ్యాప్టిజం తీసుకుంటావు. పరిశుద్ధంగా జీవించేంత శక్తి నీకుంటే నీకు బ్యాప్టిజం అవసరం లే. Amen. That's right, అండి. పరిశుద్ధంగా జీవించే శక్తి నీకుంటే యేసుప్రభు కూడా అవసరం లే నీకు. ఉంటారు అంతే కదండి. అంటే యేసుప్రభు వచ్చి ఏం చేశారంటే పరిశుద్ధంగా ఉండలేని మనల్ని పరిశుద్ధులనిగా చేశారు. ఇప్పుడు హీబ్రూ 10:10 ఏమంటే యేసుప్రభు ఒక్క శరీరము ఒకేసారి అర్పించబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. సదాకాలంలోకి పరిశుద్ధ పరచబడి ఫరెవర్. మరి మనకేంది డినామినేషన్స్ లో ఏం చేస్తారంటే ప్రాబ్లం కొన్ని డినామినేషన్ పరిశుద్ధంగా బతకాలా, పర్ఫెక్ట్ గా ఉండాలా, ఇది చేయాలా, అవి చేయాలా, అర్థం చూపిస్తారు అన్నమాట. లోపల బంగారం వేసుకోవద్దు, తెల్ల జుట్టు వేసుకోవాలి, తెల్ల బట్టలు వేసుకోవాలా, ఏ ఉండవు, చినిగిన బట్టలు వేసుకోవాలి. ఏందండి ఇది? అవి ఏందంటే మనిషి పై స్వరూపం చూడు, దేవుడు హృదయ అంతరంద్రియములు చూస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆనాడు యూదులైనటువంటి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎట్లాగైతే తయారు చేశారో అలాగే ఈనాడు బోధకులు కూడా ఇలాంటి ఆచారాలు ఒక్క వర్స్ తీసుకొని దాన్ని ఒక డినామినేషన్ చేశాడు, ఒక ఒక డాక్ట్రిన్ చేశారు, సిద్ధాంతం చేసేశారు. అంతేండి, కానీ ఒక నియమం సిద్ధాంతం. చూడండి, నీ పాపములు ఒప్పుకోని ఎలా అంటాడు యేసుప్రభు అంటాడు, నేను నీతిమంతులుగా చేశాని 100 అంటాడు. నీ పాపములు ఒప్పుకోమని ఒకేసారి ఉన్న ఆ వచనం తీసుకొని ఇంకా ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. అది కూడా ఎవరు? యోహాన్ చెప్పాడు. ఒక్కసారైనా పౌలు అపోస్తలైన పౌలు ఆరకల్స్ దేవుడు ఇచ్చాడు, దేవోక్తులు ఇచ్చిన ఒక్కసారని పాపాలు ఒప్పుకో అన్నాడు. ఒక్కసారన్న అది కూడా మళ్ళా ఇతరుల యూదులు కాని వారితో అన్యజనులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ అసలు పాపాలు ఒప్పుకో. కొరంతి దగ్గరికి కొరంతి పరమ పాపులు అదే అండి. నీకు తెలీదా నీ దేహము పరిశుద్ధాత్మ దేవుని ఆలయం అని పాపులతో? ఎంత ఎంత చక్కని మాట అదే అండి. మాట అది అంటే ఏంటి, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఆలయం అని ఎప్పుడు తెలుసుకుంటా పాపం చేయమంట? తెలియదు కాబట్టి పాపం చేస్తావు. పాపి పాపం పాపి పాపి అని తెలుసుకుంటాడు కదా పాపం చేస్తున్నాడు. పాపి మనిషి తిరిగి జన్మించిన మనుష్యం నీతిమంతుడు నువ్వు తెలుసుకుంటావు కదా పాపం నీతిలే ఫాలో అవుతావు అంతే కదండి. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి ఏంటంటే బైబిల్ మనం చెప్పింది చెప్పాలా, భయపెట్టాలా. ఈ శరీరానుసారంగా భయపెడితే లెట్ గాడ్ బి ట్రూ, ఎవ్రీ మ్యాన్ ఏ లయర్. మనిషి డాక్టర్ అవసరం లే మనకి, మనిషి డాక్టర్ అవసరం లే, దేవుని డాక్టర్ కావాలి. ఏంటంటే మనం ఉచితంగా నీతిమంతులుగా చేయబడ్డాం. ఫాదర్ తండ్రి, we thank you in the name of Jesus. యేసు క్రీస్తు వారి యొక్క నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. మా చెవులు మందులు కాకూడదు తండ్రి. We must listen to the word of righteousness, Lord God. నీతిని గురించినటువంటి ఒక వాక్యాన్ని మేము వినువారమై ఉండాలి. Lord, open their ears right now in the name of Jesus. ఇప్పుడే వీరి యొక్క చెవులను యేసు నామములో తెరవబడును గాక. That they may preach the word of righteousness, Lord God. వారు నీతి వాక్యమును విని నీతి వాక్యమును బోధించుదురు గాక. That they may enjoy the gift of righteousness in their life. వారి యొక్క జీవితంలో నీతి దానమును వారు అనుభవించుదురు గాక. That the world may know the goodness of God through the word of righteousness. నీతి వాక్యము ద్వారా లోకమంతా కూడా దేవుని యొక్క అనుగ్రహమును తెలుసుకునేదరు గాక. లార్డ్, ద పీపుల్ హూ వర్ యూస్డ్ టు ఫాలో ద లా ఆఫ్ మోసెస్, లార్డ్ గాడ్, ప్రభువా ఇంతవరకు మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూ వచ్చినటువంటి ప్రజలు, దే డిడ్ నాట్ అటైన్ రైచియస్నెస్ బికాజ్ దే డిడ్ నాట్ సీక్ ఇట్ బై ఫెయిత్. వారు విశ్వాసమును బట్టి దానిని వెంబడించలేకపోయారు గనక వారు నీతిని పొందలేకపోయి ఉన్నారు. బట్ వి జెంటైల్స్, కానీ అన్యజనులమైనటువంటి మేము, వి డిడ్ నాట్ పర్స్యూ రైచియస్నెస్, మేము నీతిని వెంబడించలేకపోయాం. బట్ అటైన్ రైచియస్నెస్ బికాజ్ ఆఫ్ ఫెయిత్, కానీ విశ్వాసమును బట్టి నీతిని మేము సంపాదించుకోగలిగి ఉన్నాం. It is a gift of righteousness, so we received it, Father God. నాన నీతి అనేటువంటిది ఒక దానము గనక దానిని మేము తీసుకుంటూ ఉన్నాము. And we today we exalt the word of righteousness, Lord. ఈ దినాన్ని అట్టి నీతి వాక్యమైనటువంటి దానిని మేము ఘనపరిచే ఇచ్చిస్తూ ఉన్నాము. And thank you, Lord, that you are righteous.
యు మేక్ ద సిన్నర్ రైచియస్ లార్డ్ గాడ్ ప్రభువా నీవు నీతిమంతుడు అయ్యండి పాపిని నీతిమంతునిగా చేసినందుకు నీకు వందనాలు వి థాంక్ యు బై ఫెయిత్ దిస్ హ్యాపెన్ ఫాదర్ విశ్వాసము ద్వారా ఇట్టి నీతి కార్యం జరిగినందుకు నీకు వందనాలు ఇన్ జీసస్ మైండ్ నేమ్ వి ఆస్క్ అండ్ ప్రే యేసు శక్తిగల నామములో మేము ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ద పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలు మీరు మేబీ యు డిడ్ నాట్ మేక్ జీసస్ యువర్ లార్డ్ అండ్ సేవియర్ యెట్ బహుశా ఇంతవరకు ఈ యేసు క్రీస్తు వారిని మీ ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి ఉండి ఉండలేదేమో మేబీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ మస్ట్ లివ్ హోలీ అండ్ దెన్ టేక్ బాప్టిజం బహుశా మీరు అనుకుంటున్నారు కదా నేను నా చెడు అలవాట్లు చెడు విషయాలన్నీ కూడా తీసేసుకొని నేను పరిశుద్ధుడు అయిన తర్వాత అప్పుడు యేసు ప్రభువుని అంగీకరించి బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నారేమో దట్ డజంట్ హ్యాపెన్ అది అలా జరగదండి నమ్మి బాప్టిజం పొందువాడు నమ్మి బాప్తిస్మం పొందాలి and what rakshipabadu not live nammi and then living holy and then after baptism no parishuddhanga jeevinchina tarvata appude edo baptism iskonetpindani kada akada now this is it ఇప్పుడేనండి సమయం ఇఫ్ యూ వాంట్ టు మేక్ జీసస్ లార్డ్ అండ్ సేవియర్ ఈ యేసు క్రీస్తు అని నీ ప్రభువుగా రక్షకునిగా నువ్వు అంగీకరించాలని కోరుతూ ఉంటే సే దిస్ ప్రేయర్ ఈ ప్రార్థన నా వెనకాల చెప్పండి ద మూమెంట్ యూ సే దిస్ ప్రేయర్ ఎప్పుడైతే ఈ మాటలు నా వెనకాల మీరు ఎలా చెప్తారో హృదయంలో నుంచి ఆల్ యువర్ సిన్స్ విల్ గో అపాన్ హిమ్ ఆ మరుక్షణమే మీలో ఉన్నటువంటి పాపములు అన్ని కూడా మీ నుండి తీసివేయబడుతున్నాయి ద మూమెంట్ యూ బిలీవ్ ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావు ఈ విషయాన్ని హిస్ రైచియస్నెస్ విల్ కమ్ అపాన్ యూ ఆయన యొక్క నీతి నీ మీదకి వస్తున్నది యాజ్ ఎ గిఫ్ట్ అది ఒక వరముగా వస్తుంది ఆమేన్ ఆమేన్ షల్ వి ప్రే ప్రార్థన చేద్దాం అలా Dear Jesus, నా వెనకాల చెప్పండి మీరు ఎవరైతే యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలనుకున్నారో ఈ మాట చెప్పండి ప్రియమైన యేసు థ్యాంక్ యూ దట్ యు డైడ్ ఫర్ మై సిన్స్ నా పాపముల కొరకై నీవు చనిపోయినందుకు మీకు వందనములు Dear Jesus, ప్రియమైన యేసు కమ్ ఇన్ టు మై హార్ట్ నా హృదయంలోనికి రండి కమ్ ఇన్ టు మై లైఫ్ నా జీవితంలోనికి రండి బీ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్ నా జీవితానికి మీరు ప్రభువుగా ఉండండి ఆమేన్ ఆమేన్ వెల్కమ్ టు గాడ్స్ ఫ్యామిలీ అంతేనండి ఎవరైతే ఈ మాట చెప్పారో మిమ్మల్ని అందరినీ దేవుని యొక్క కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం యు రైచియస్నెస్ ఆఫ్ గాడ్ మీరు దేవుని నీతి అయి ఉన్నారు ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్